చేస్తా అని ఆయన ఇచ్చిన రాజీనామా లెటర్లో క్లియర్గా రాసినారు. ఇంకోటి మిత్రులారా, ఆయన అనేక రకాల రాజకీయ పదవులలో ఉన్నాడు. ఆయనకు ఫార్మేట్ తెలుసు ఎట్లా రాయాలో. ఆ ఫార్మేట్ ప్రకారం ఆయన ఇస్తుంది, ఆమోదిస్తుంది. కాబట్టి అది ఆమోదించొద్దని చెప్పి ఆయన ఒక క్రమబద్ధీకరణ మాత్రమే, అది ఉత్తుద్ది రాజీనామానే కానీ నిజమైన రాజీనామా అయితే అస్సలు కాదు. అయితే ఎలక్షన్లో మీరు కూడా మీ ఇండివిజువల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు మీ యొక్క సమస్యలపైన మీరు కూడా కొంత మేనిఫెస్టో లాగానో లేకుంటే ఎన్నికల అంశాలను అందరు ఇచ్చారు. మీరు ఇచ్చారు, మీరు కూడా ఇచ్చారు, మీరు కూడా ఇచ్చారు. సరితా గారు ఎంఐజీలో ఎంఐజీ విషయంలోకి వస్తే మీ ఇద్దరు కూడా ఇచ్చారు, మీరు కూడా మీ బస్తీలో కూడా ఇచ్చారు. మరి వీటి పైన మీ వర్షన్ ఏంటి అంటే మీరు అమలు చేస్తారా, వాటిని మీరు వాటిని సాధిస్తారా లేదా? మరి ఎందుకంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు మీరు కూడా వినండి, మీరు వాళ్ళని అడుగుతున్నప్పుడు మీ మీద కూడా బాధ్యత ఉంటుంది కదా. మీరు చెప్పిన ప్రజలకు మీరు ఇచ్చిన ఆందోళన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో హామీలు అవి కూడా నెరవేర్చాలి కదా. 8వ వార్డుకు సంబంధించి నేను ఇచ్చిన వాగ్దానాలు మీకు స్పష్టీకరణ చేస్తాను. 3 ఫేజ్ కరెంట్ లైన్ సాధిస్తారా చెప్పండి. మీరే ఇంకోటి మనం పొడిగిస్తే మీడియాలో కూడా కవరేజ్ కాదు. నేను ఏమంటున్నా సింపుల్గా చెప్తాను, మీరు ఇచ్చిన హామీలను మీరు ఏదైతే ఇచ్చారో ప్రజలకు వాటి పైన కట్టుబడి ఉన్నారా? 100% కట్టుబడి చేస్తురా? చేస్తున్నాం. మీరమ్మ పవన్ గారు, ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా లేదు. డెఫినెట్గా ప్రయత్నిస్తున్నాము. ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ అనేది నిజంగానే చాలా పెద్ద ఇష్యూ. సో దాని గురించే హైలైట్ చేసి మేము ప్రయత్నిస్తున్నాము. రూలింగ్ పార్టీ దాన్ని అమలుపరచాలి. అపోజిషన్లో మేము ఎంత కొట్లాడినా కానీ రూలింగ్ పార్టీ నుంచి వాళ్ళు తీసుకురావాలి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు ఇప్పుడు మేము చేసేది ఏది? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారాన్ని అడుగుతున్నారు. రెండో విషయం కదా, మీరు మీ వార్డు వరకు కౌన్సిలర్ కదా, మీరు గెలిస్తే మేము పని చేసుకోవాలి కదా. ఆ రోజు చైర్మన్, ఆ రోజు చైర్మన్ ఎవరిది ప్రజల్లే కానీ నేను ఏమంటున్నా, వ్యక్తిగతంగా మీరు పంచిన పాంప్లెట్లు ఉన్నాయి కదా. అవును, మరి ఆ పాంప్లెట్లో వాగ్దానాలు చేసింది పబ్లిక్ కి. అవును, సాధిస్తారు కదా అంటున్నాను నేను. మరి సాధించడానికి వినండమ్మా, వ్యక్తిగతంగా వేరే ఇచ్చారు. మీరు వనం చెరువు ఒకటి ఫైనల్ ఒకటి అక్కడ కాదు, వ్యక్తిగతంగా మీ దగ్గర పార్కులు కావచ్చు, ఎంఐజీలో మీ దగ్గర లైట్ సుందరీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు రాసిరండి. నీటి సమస్య కావచ్చు, నల్ల బిల్లులే కావచ్చు, ఇవన్నీ కూడా రాసిరు, పాంప్లెట్లు అది ఉన్నాయి. వాటిపైన మీరు ఎట్లా చేస్తున్నారని వాళ్ళని అడుగుతున్నాను నేను. 100% 100%.